Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ అసలు టార్గెట్ ఏంటి? ఏం చేయబోతున్నారు? వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు వైఖరి చాలా విచిత్రంగా ఉంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటుతో పార్లమెంట్లోని వివిధ పార్టీల ఎంపీలందరికీ లేఖలు రాశారు. తనను సిఐడి అరెస్ట్ చేసిన తర్వాత థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఒక ఎంపీపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఇదే మొదటిసారిగా రఘురామ తన లేఖలో ప్రస్తావించారు. తన అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలను ఎంపీ లేఖలో పోసగుచ్చినట్లు వివరించారు. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని తాను కోర్టులో పిటిషన్ వేసిన కారణంగానే తనపై కక్ష పెట్టుకుని సిఐడి పోలీసులతో కేసులు పెట్టించినట్లు ఎంపీ ఆరోపించారు. ఇదే విషయాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసినప్పుడు కూడా ఎంపీ ఫిర్యాదు చేశారు. జగన్తో పాటు డీజీపీ, సిఐడి అడిషనల్ డీజీ సునీల్ కుమార్, ఏఎస్పీ విజయపాల్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీ కోణంలో సహచర ఎంపీలకు లేఖలు రాయడం, స్పీకర్కు ఫిర్యాదు చేయడం వరకు బాగానే ఉంది. అయితే రఘురామ గెలిచింది వైసీపీ గుర్తు మీదన్న విషయం అందరికీ తెలిసిందే. గెలిచిన వెంటనే జగన్తో గొడవైన కారణంగా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. అక్కడి నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీ ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీ ఎన్ని విమర్శలు చేసినా ఎంపీకి వ్యతిరేకంగా జగన్ ఎక్కడా నోరు విప్పలేదన్నది వాస్తవం. తర్వాత కొంతకాలానికి ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటు జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఎంపీ. దాంతోనే సమస్య ముదిరిపోయి చివరకు ఎంపీ అరెస్టుకు దారితీసింది. తనను కొట్టారని ఎంపీ ఆరోపిస్తూ ఉంటే తాము కొట్టలేదని సిఐడి అంటోంది. ఇప్పుడు ఈ వివాదమే కోర్టులో నడుస్తోంది. సరే, ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేస్తే పార్లమెంటులో పార్టీలకు అతీతంగా తనకు మద్దతు ఇవ్వాలని ఎంపీలకు లేఖలు రాయడంలో ఉద్దేశం ఏంటి? ఒక రాష్ట్ర ప్రభుత్వంపై పార్లమెంటు కానీ స్పీకర్ కానీ ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం లేదు. ఎంపీ వైఖరి చూస్తూ ఉంటే జగన్కు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రస్తావన తెచ్చేటట్లున్నారు. మరి ఏ పార్టీ ఎంపీ హోదాలో సీఎంకు వ్యతిరేకంగా ప్రస్తావన తేబోతున్నారో అర్థం కావడం లేదు. మొత్తం మీద ఎంపీ చర్యలైతే ఆసక్తిగానే ఉంది. చూద్దాం చివరికి ఏమవుతుందో.